మొత్తంగా ఆంధ్రప్రదేశ్ విషయాలను ఒకసారి మనం గమనించినట్లయితే, జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్కి అయితే ఒక లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖే కొంత సంచలనంగా మారిందంటే, 10% ఎమ్మెల్యేలు లేకుండా ఇది సాధ్యం కాదంటూ కొంతమంది చెప్తున్నారు. అటువంటిది ఏమీ కూడా చట్టంలో లేదని జగన్ చెప్తున్నారు. సో మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది, దీంతో పాటుగా మరిన్ని జాతీయ రాష్ట్ర అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ చిదంబర్ గారు, అదేవిధంగా అనలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి కూడా. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, చిదంబర్ గారు ఎలా చూస్తారండి ఈ జగన్కి సంబంధించి, ప్రతిపక్ష హోదాకి సంబంధించి? అంటే ఆయనకు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదాని కోరడం ఎంతవరకు కరెక్ట్, లేకపోతే ఇది చట్టంలో అటువంటిది ఏమీ లేదు కాబట్టి ఇవ్వచ్చా, అసలు ఏం జరుగుతుంది మొత్తం అంశంలో? అంటే ప్రతిపక్ష హోదాని కోరడం అన్నది ఖచ్చితంగా, అంటే అసెంబ్లీలో తన ఒక సభ్యుడిగా తనకు ఒక హక్కుగా మనం చూడవచ్చు. కానీ ఆ కోరే విధానం ఏదైతే ఉందో దాని మీదనే చాలా మందికి అబ్జెక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కొన్ని రాష్ట్రాల్లో కానివ్వండి, లేకపోతే కేంద్రంలో కానివ్వండి, 10% అంటే కోరం లేకున్నా సరే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి తద్వారా ఈ పాలనలో వాళ్ళని భాగస్వాములు చేయడం కానీ, ఏదైతే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇతరత్ర పబ్లిక్ అకౌంట్ కమిషన్ కమిటీలో కానీ ఇట్లాంటి వాటిల్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులకి అక్కడ స్థానం లభిస్తుంది కాబట్టి వాటిని కోరడంలో తప్పేం లేదు. కానీ తను ఇది చట్టంలో లేదు అని చెప్పే క్రమంలో చేస్తున్న కొటేషన్స్ కానివ్వండి, లేకపోతే దాన్ని అడిగే పద్ధతిలో తను మెన్షన్ చేస్తున్న పాయింట్స్ కానీ, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎవరినైతే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారో అతని మీదనే బెదిరింపు దూరానికి వెళ్ళిపోవడం. మీరు ఆల్రెడీ అంటే కొట్టేదాకా అది చచ్చేదాకా కొట్టాలి అని చెప్పి తను ఆల్రెడీ ఎవరితోనో ఎక్కడో మాట్లాడిన ఒక వైరల్ వీడియోని బేస్ చేసుకుని దాని అథెంటిసిటీ ఏంటో తెలియదు, ఆయన మాట్లాడిన పద్ధతో లేకపోతే ఆ పరిస్థితులు ఆ సందర్భం ఏమి తెలియకుండా దాన్ని కోట్ చేస్తూ ఇప్పటికే స్పీకర్ మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా లేకపోతే మా వాయిస్ వినిపించే అవకాశం ఉండకపోవచ్చు అనే విధంగా ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం ప్రజల్లో, తద్వారా ఎంతో కొంత అక్కడ సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుమానం అయితే ప్రజలందరిలో ఉంది. అదే సందర్భంలో 10% అన్న దాని మీద ఎవరికి సంబంధించి, అంటే ఎవరికి అనుకూలంగా ఉన్న కొటేషన్స్, ఎవరికి అనుకూలంగా ఉన్న రూల్ పొజిషన్స్ అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ యూజువల్లీ కూడా అంటే మనం ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము, మొదటిసారి ప్రతిపక్ష హోదాకు సంబంధించిన డిస్కషన్లో 10% అన్న నిబంధన లేదు అన్న డిస్కషన్ స్టార్ట్ చేసింది మాత్రం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇంతకుముందు మనం ఏదైతే టీడీపీ కౌంటర్ ఇచ్చే క్రమంలో కూడా చెప్పింది ఏంటంటే, గత ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత 23 సీట్లతో ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీకి మీరు ఇచ్చిన వార్నింగ్ ఏంటి, నేను ఒక 5-6 సీట్లు నేను గేట్లు ఎత్తేసి ఒక 5-6 సీట్లు నేను ఇక్కడ లాగేసుకున్నంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. అంటే అప్పుడు లేని రూల్ పొజిషను, లేదా అప్పుడు మీరు గుర్తించలేని రూల్ పొజిషన్ని ఇవాళ ఎందుకు గుర్తించాల్సి వచ్చింది అన్న విషయంపైన చాలా ఇది ఉంది. అంటే బట్ నిజమే అన్నట్టుగా సభ్యుడిగా మీరు, అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రిగా మీకు గౌరవం ఇచ్చే ప్రయత్నము ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది అన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏంటంటే, ఒకవేళ సాధారణ సభ్యుడు అయితే అసెంబ్లీ గేటు లోపలికి వాళ్ళ వెహికల్ అలౌ చేయరు, బయటనే వెహికల్ ఆపేసిన తర్వాత నడుచుకుంటూ ఖచ్చితంగా వెళ్ళాలి. అలాంటిది కాకుండా అవకాశం ఇచ్చి లోపల దాకా తీసుకొని రావడం అన్నది ఒకటి. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను ఆయన పలకాలి అంటే, వై అనేది ఆల్మోస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో లాస్ట్లో ఉంటుంది. ఐ థింక్ నాకు గుర్తుండి జెడ్ పేరుతో ఎవరు పేర్లు కూడా లేవు కాబట్టి ఈయన చివరి వ్యక్తి అయ్యే అవకాశం కూడా అక్కడ కొద్దిగా ఎంతో కొంత కనిపిస్తుంది. ఒక విషయం అరవింద్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, ఏదైతే మంత్రుల తర్వాత తనకు అవకాశం కల్పించడం పెద్ద సబబుగా లేదు, ప్రతిపక్ష నేతగా తనకే ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం తర్వాత తనకు అవకాశం కల్పిస్తే బాగుండేదని చెప్తున్నారు చిదంబరం గారు, మీరు ఎలా చూస్తారు? అదే అంటున్నాను, ఇప్పుడు ఎక్కడ ప్రతిపక్ష పార్టీగా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని ఫస్ట్ గుర్తించాలి అంటేనే మొదటగా ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఆ సీట్లకు సంబంధించి రూల్ పొజిషన్లో 1/10 అంటే ఏదైతే కోరం ఉండాలో అది ఉందా లేదా అన్నది డెఫినెట్లీ అప్పుడున్న ప్రోటెం స్పీకర్ సెలెక్ట్ చేసి దాన్ని బట్టి ఆయన ఆ లిస్ట్ ఇస్తారు. ఆ ప్రకారమే అక్కడున్న సెక్రటరీ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అసెంబ్లీకి సంబంధించిన అధికారులు కానీ అది చేయిస్తారు. అందులో భాగంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు. సరే తర్వాత మీరు రేస్ చేసిన పాయింట్స్ వ్యాలిడ్ అవుతాయా కాదా అన్నది తర్వాత డిస్కషన్ కాబట్టి, మొదటగా చూస్తే మాత్రం 10% సీట్లు మీకు రాలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు లేదు. అలాంటప్పుడు మంత్రుల తర్వాత చేయించడం అన్నది ఒక విధంగా చెప్పాలంటే ఆయన గౌరవించినట్టు, దాన్ని ఆయన గుర్తించలేకపోవడం, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇతరత్ర ఆలోచన విధానంలో ఉండడం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆక్షేపణమే అంటారా? రైట్, కృష్ణ గారు మీరు ఎలా చూస్తారండి అంశాన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా తనకు హోదాను కల్పించాలి, అదే సబబు, చట్టంలో కూడా ఈ 10% అనేటువంటి అసలు అంశం ఎక్కడ చట్టంలో పొందుపరచలేదు. అది కాకుండా మొన్న ఏదైతే ప్రమాణ స్వీకారాల రోజు మంత్రుల తర్వాత తనకు అవకాశం కల్పించారు, అలా కాకుండా ముందే కల్పించుంటే బాగుండేది, ఇటువంటి కామెంట్స్ అన్ని కూడా చేశారు. ఎలా చూస్తారు మొత్తం కామెంట్స్కి సంబంధించి? మనకి జగన్మోహన్ రెడ్డి గారు గత తన తన హయాంలోనే ఇంకా ప్రభుత్వం ఉందనో, లేదంటే తను ఇంకా సీఎం అనే దాంట్లో ఉన్నారనే విషయంలో
ఆయన కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ పార్టీ కాదు ఉందని చెప్పడానికి పెద్దగా విశేషమేం అక్కర్లేదు. ఎందుకంటే 10% అనే నిబంధన ఉందా లేదా అనే విషయం చంద్రబాబు గారికి తక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి గుర్తుంటే బాగుండేది, కానీ అలా ఆయన అలా చేయలేదు కదా. సభలోంచి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంక ఈ సభకే రాననేంతగా ఆయనని టార్చర్ పెట్టి సభ నుంచి వెళ్ళగొట్టిన తీరు చూసిన తర్వాత ఏ టీడీపీ కార్యకర్త కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వటాన్ని జీర్ణించుకోలేడు ఒక్కడు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆ వైరి రాజకీయం ఏదైతే ఉందో, అంటే ఒకరికొకరు ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు, ఆ పగ తీర్చుకునే పగ కక్ష సాధింపు చర్యల భాగంగానే ఇద్దరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ ఆ రకంగా చూస్తే చాలా పాజిటివ్ ఉన్నట్టు లెక్క ఒక రంగా. ఎందుకంటే గత అసెంబ్లీలో జరిగిన సన్నివేశాలు, గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ అసెంబ్లీ ఎమ్మెల్యేలని చంద్రబాబుని వైసీపీ చూసిన విధానంతో చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మంచి ఆదరణే వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ ఒక సాంకేతికంగా ఒక అంశం ఏదైతే క్లియర్ గా ఉందో, మనము చాలా మంది విశ్లేషకులు కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ ఈ 10% నిబంధన మీద కొంత రీసెర్చ్ చేశారు. అందులో తేలిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ 1950లో ఒక అప్పటి స్పీకరు ఆ ప్రతిపక్ష హోదాని ఏ విధంగా డిసైడ్ చేయాలంటే ఉన్నంతలో ఎక్కువ మంది సభ్యులు ఎవరికి ఎమ్మెల్యేలు ఎవరికి గెలుస్తారో ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని ఆయన తనంతట తాను ఒక నిబంధన పెట్టుకున్నారు. ఇక్కడ మనం స్పీకర్ కి కొన్ని విశేష అధికారం అంటే విషయాన్ని మనం మర్చిపోద్దు. మీకు మొత్తం అసెంబ్లీకి ఓవరాల్ ఛాంపియన్ ఎవరు, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఛాంపియన్ అయితే అసెంబ్లీకి ఛాంపియన్ స్పీకర్ ఉంటారు. సో స్పీకర్ కి కొన్ని విచక్షణ అధికారాలు, కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునే ఇది రాజ్యాంగం కల్పించింది కనుక అప్పుడున్న స్పీకరు ఏదో ఒక క్రైటీరియా పెట్టుకొని ప్రతిపక్ష హోదాని గుర్తించాలి. ఎందుకంటే కొన్ని గ్రూపులుగా కొన్ని కొన్ని పార్టీలు కొన్ని సీట్లతో గెలిచి మమ్మల్ని గుర్తించండి అని అప్పట్లో స్పీకర్ దగ్గరికి వెళ్ళారు రాజకీయ పార్టీలు. అప్పుడు ఆయన ఏదో ఒక లైన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఎవరికి ఓవరాల్ సభలో 10% సీట్లు ఉంటాయో వారికి వారిని మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తానని ఆయన ఒక లైన్ తీసుకొని వెళ్ళారు. దీనికి రాజ్యాంగంలో లేదు, పార్లమెంటరీ చట్టాల్లో లేదు, అంటే టెక్నికల్ గా చూస్తే లేకపోవచ్చు, కానీ ఒక సాంప్రదాయం అనేది మాత్రం కొనసాగుతూ వస్తుంది. మీరు చూడండి, లాస్ట్ టైం బీజేపీకి 3 సీట్లు వచ్చాయి ఢిల్లీ అసెంబ్లీలో, అప్పుడు అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. వాస్తవానికి ఢిల్లీలో ఉన్నది 67 నుంచి 70 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, కనీసం 10% 7 సీట్లైనా రావాలి. అలాగే 3 సీట్లు వచ్చిన బీజేపీకి కూడా ప్రతిపక్ష హోదా అని అప్పుడు స్పీకర్ కల్పించారు. అంటే ఇది ఒక ట్రెడిషన్ లాగా, ఒక పద్ధతి లాగా వస్తుంది. మరి ఇదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకొని టీడీపీ విషయంలో ఆ కామెంట్ చేయకుంటుంటే బాగుండేది. నేను కృష్ణ గారు ఒక విషయం అండి, ఇక్కడ అసలు అధికార పక్షం తర్వాత ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉన్నప్పుడే అన్ని విషయాలకు సంబంధించి చక్కటి చర్చ జరుగుతుంది. అది కాకుండా ప్రజా సమస్యలను అధికార పక్షం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి. కానీ ఆ సాంప్రదాయాలు ఇటీవల కాలంలో కొనసాగుతున్నాయంటే అది వేరే విషయం. అని ఇప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇవన్నీ పక్కన పెట్టి మరి స్పీకర్ అటువంటి నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ప్రతిపక్ష హోదా అసలు వైసీపీకి కల్పించే అవకాశం ఉండదని అనుకోవాలా? ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ప్రతిపక్ష హోదాలు ఉండాల్సిన జనసేన పార్టీ అధికార పక్షంలో కలిసిపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది. వాస్తవానికి జనసేన కనుక ఈ రోజు ప్రభుత్వంలో చేరకపోతే హ్యాపీగా ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉండేవారు. హ్యాపీగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అనే చర్చనే రాకపోయేది. ఎందుకంటే 21 సభ్యులు గెలిచిన జనసేన ఎప్పుడైతే అధికార పార్టీలో చేరిందో మరి ప్రతిపక్షం ఎవరనే చర్చ స్టార్ట్ అయినప్పుడే ఇదంతా స్టార్ట్ అయింది. ట్రూ టెక్నికల్ గా చూస్తే 11 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కూడా ప్రతిపక్ష హోదా దక్కించుకోలేడు, కాలేడు. నిజంగా టెక్నికల్ గా లాజిక్ కోని కావాలి, మోరల్స్ విషయంలో ఒక ప్రతిపక్షం ఉండాలి రాష్ట్ర పోని ఈ రాష్ట్రానికి మంచి గైడ్ చేసి ప్రతిపక్షంగా ఉండి ఒక నిర్మాణాత్మకమైన చర్యలు సూచించే మనస్తత్వం ఏమైనా వైసీపీలో ఉందంటే గత 5 ఏళ్లలో చూసిన ప్రకారం ఓన్లీ అది రివెంజ్ పాలిటిక్స్ చేసింది తప్ప ఇంకేం చేయలేదు. సో ఈ 11 మందిలో ఎంతమంది అసెంబ్లీకి వస్తారు, ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా? ఎందుకంటే ఈవెన్ స్పీకర్ ఎలక్షన్ అప్పుడే మొత్తం పార్టీ అసెంబ్లీ నుంచి జంప్ అయిపోయింది. మీరు నిన్న చూడండి, పార్లమెంట్ లో స్పీకర్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఈవెన్ పోటీ పెట్టిన అభ్యర్థి ఓడిపోయినప్పుడు కూడా రాహుల్ గాంధీ చాలా చిరునవ్వుతో వెళ్లి ఓం బిర్లాని అభినందించారు. మరి ఈ పార్లమెంటరీ సాంప్రదాయం అనేది ఉండాలి కదా. రాజకీయాలు, ఎలక్షన్లు, అప్పటి వరకు ప్రత్యర్థులు, పోటీలు అంతవరకు ఓకే. వన్స్ ఒకసారి సభలోకి వచ్చిన తర్వాత అందరు ఎమ్మెల్యేలే, అందరు ఎంపీలే. అది అది మర్చిపోయి అసెంబ్లీకే రాకుండా పోయి పులివెందుల్లో కూర్చోవటం,
స్పీకర్ ఎన్నికప్పుడు అది చాలా మనం ఈ సాంప్రదాయం మనం ఒకసారి ఇక్కడ కూడా చూస్తాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ అయితే చంద్రబాబు స్టేజ్ మీద పోయి అభినందించలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే పోయి అభినందించారు చిరంజీవి గారు వీళ్ళు వెళ్ళారు. సో అంటే పరిస్థితి ఏంటంటే ఎవరికైనా సరే ఆ ఉండాలి, ఆ టాలరెన్స్ అనేది లేకపోతే ఏంటంటే పార్లమెంటరీ వ్యవస్థలో కానీ శాసన వ్యవస్థలో కానీ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు అంటే రేపు ప్రజల్ని కేవలం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సిన ఒకటి ఏంటంటే అసలు ఏందో ప్రధాన ప్రతిపక్ష నేత ఇవ్వకపోతే అసెంబ్లీకి రారా అంటే ప్రజా సమస్యలు పట్టించుకోరా, మరి మీకు ఓటేసిన 40% మంది ప్రజల ఆకాంక్షలు ఎవరు మాట్లాడాలి ఆ రకంగా చూసినప్పుడు. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఖచ్చితంగా నియోజకవర్గం తరపు నుంచి అయితే ఒక ఎమ్మెల్యేగా అయితే రావాల్సిందే కదా అసెంబ్లీకి, అది ఎవరైనా కానీ. అదే అదే అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొత్త ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈయన ఆల్రెడీ బెంగళూరు పోయాడు, డీకే శివకుమార్ తో మాట్లాడుకున్నాడు, పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడు, ఆయన ఇంకా రాలేడు, అక్కడ షెడ్ లో నిలగొట్టి ఈయనే కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతాడు అని కూడా బీజేపీ వాళ్ళు కొత్త విషయం. రైట్ కృష్ణ గారు, చిదంబరం గారు ఈ కామెంట్ కూడా ఎక్కువగా వినిపిస్తోంది, దీనికి సంబంధించి అసలు మీ వైపు నుంచి ఎలా చూస్తారు అసలు ఏంటి? అంటే ఇక్కడ మొదటిది సంప్రదాయం అన్నది ఒకటైతే, రెండోది హుందాతనం అన్నది. ఇప్పుడు రెండు పార్టీలు కూడా అంటే ఇప్పుడు స్వపక్షము విపక్షం లాగానే ఇప్పుడు పాలక పక్షము విపక్షం అన్నది, ఎందుకంటే ప్రతిపక్షం అనే హోదాకు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. హుందాతనం అన్నది చాలా కీలకమైన అంశం, ఎందుకంటే ప్రతిపక్షాలని కూడా కలుపుకొని పోతేనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది, లేకపోతే దానికి సంబంధించి అది ఆ హుందాతనం అన్నది కనిపిస్తుంది అనేది మనం మాట్లాడుతున్నాం. కానీ కేవలం 2014 నుంచి 2019 వరకు ఏదైతే మనం యాక్టివిటీస్ చూసామో, జగన్మోహన్ రెడ్డిని హ్యూమిలేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత 2019లో సీఎం అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చేసిన ఫస్ట్ కమెంట్ ఏంటంటే మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా నిలబెడదాము, మంచి పార్లమెంటరీ సర్వీసెస్ కానివ్వండి, అసెంబ్లీ సెషన్స్లో ఒక మంచి సంప్రదాయాన్ని తెరదిద్దామని తను చెప్పడము, తర్వాత దాన్ని ఆయన పట్టించుకోకపోవడము, దాన్ని ఆయన పాటించకపోవడము మనం చూసాం. కనీసం ఇప్పుడైనా సరే 2024 నుంచి 2029 దాకా అలాంటి సంప్రదాయము నడుస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈసారి పాలకపక్షం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా సరే ఆ హుందాతనం ఎందుకో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కనిపించట్లేదు అనేది క్లియర్ అవుతుంది, అది తగ్గించుకుంటే మంచిది. రెండోది ఇప్పుడు డీకే శివకుమార్ సంబంధించింది మాత్రం, ఆ దానికంటే చాలా కీలకంగా చూస్తే మాత్రం ఆయన హైదరాబాద్ నుంచి, ఆయన విజయవాడ నుంచి డైరెక్ట్గా వెళ్ళడము, మొదట పులివెందులకు వెళ్ళడం, అక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోవడంతో, బెంగళూరులో తనకు అంతకుముందు కూడా అంటే చెప్పాలంటే వ్యాపారస్తుడిగా ఉన్నప్పుడు ఆయన మొత్తం ఆ బిజినెసెస్ మొత్తము బెంగళూరు చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి అది ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం డీకే శివకుమార్తో తనకున్న రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే తనతో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు, తను ఏమన్నా మరొకసారి యూజ్ చేసుకొని కేంద్రంలో వెళ్ళబోతున్నారా లేకపోతే అక్కడ ఏమైనా కీలక పాత్ర పోషించబోతున్నారా అనుమతితే కదలదు. బట్ అదే సందర్భంలో నిన్నటికి నిన్న మనం చూస్తే మాత్రం స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏకి మద్దతు ఇచ్చి ఇండియాకి దూరంగా ఉండడం అన్నది చూస్తే మాత్రం మేబీ అది ఇప్పటివరకు అయితే స్పెక్యులేషన్ గానే చూడాలి. బట్ నెవర్ హ్యాపీ అని ఏమవుతుంది రాజకీయాలు అనేది ఎవరికీ తెలియదు. అదే కాంగ్రెస్ పార్టీని తిట్టిన షర్మిల ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నారు. రైట్, మొత్తంగా అంటే ఒకటి మాత్రం నిజం, ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి ఏమాత్రం అడ్డంకి కాదు ఆ ప్రతిపక్షం అనేటువంటి విషయం అని సుప్రీంకోర్టు కూడా 2014లో కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్ష హోదా తమకు దక్కలేనప్పుడు ఒక పిల్లు వేసిందో ఆ సందర్భంగా సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది, ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ సభ్యులుగా మీరు వెళ్ళి ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చని. చూద్దాం మరి ఈ విషయంలో ఏమవుతుందో, క్లారిటీ వచ్చే అవకాశం ఉంది 2-3 రోజుల్లోనే. లేకపోతే పిన్నెల్లి విషయానికి సంబంధించి, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి విషయానికి సంబంధించి అది ఎంత పెద్ద చర్చ అయిందో ఎలక్షన్ టైంలో మొత్తం కూడా చూసాం. ఇప్పుడు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావచ్చు, ఆ తర్వాత ప్రస్తుతం ఆయనకి రిమాండ్ కూడా విధించింది. ఈ మొత్తం అంశాన్ని ఎలా చూస్తారు అంటే ఈవీఎంల ధ్వంసం కావచ్చు, ఎన్నికల అల్లర్లు కావచ్చు, ఇంకొకరి పైన చేయి చేసుకున్నారని, ఈ మొత్తం అంశాల చుట్టూ అంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పేరు బాగా హైలైట్ అయింది. సో ప్రస్తుతం ఆయనకు సంబంధించి కూడా ఒక చర్చ నడుస్తోంది, ఎలా చూస్తారు చిదంబరం గారు? కేవలం రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ అయింది, ఎందుకంటే గతంలో మనం చూసేవాళ్ళం లేకపోతే వినేవాళ్ళం చిన్నప్పుడు రిగ్గింగ్ చేస్తారు, రిగ్గింగ్ చేసేటప్పుడు బ్యాలెట్ బాక్సులు అంటే ఫస్ట్ వీళ్ళు ఇష్టం వచ్చినన్ని బ్యాలెట్స్ వేసుకొని అక్కడ వేసేస్తారు, ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా ఒకవేళ రిజల్ట్ లేదేమో అన్న అనుమానం వచ్చినప్పుడు ఆ బ్యాలెట్ బాక్సులు ఇంకులు పోయడాలో లేకపోతే తీసుకెళ్ళి చెరువుల్లోనో లేకపోతే బావుల్లోనో పడేసా అన్నవి మనం చూస్తూ అవన్నీ రెగ్యులర్గా విన్న యాక్టివిటీస్. కానీ మొదటిసారి ఒక ఈవీఎంని ధ్వంసం చేయడం అన్నది బహుశా ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మాచర్ల అంటే ఆల్మోస్ట్ అంటే ఫ్యాక్షన్ దానికి సంబంధించినందుకు రాష్ట్రంలో ఒక 2-3 ప్రాంతాల గురించి మాట్లాడితే మాచర్లని పల్నాడుకి సంబంధించిన ప్రాంతాన్ని మనం చాలా కీలకంగా మాట్లాడతాం. అంటే కార్యకర్తలు చేస్తున్నాం అక్కడక్కడ చూస్తుండగానే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి డైరెక్ట్గా వచ్చి చేయడం మాత్రం
అందరిని షాక్ గురి చేసింది. డెఫినెట్లీ అంటే ఇది అది ఎవరు చేశారో పక్కన పెడితే ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కమ్ ఒక అంటే ఇట్లాంటి యాక్టివిటీస్కి ముందుకు వెళ్ళరు, వాళ్ళ అనుచరులనో లేకపోతే కార్యకర్తలను ముందు తోసి వీళ్ళ వెనకాల నుంచి చూస్తుంటారు కానీ, బట్ పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన యాక్టివిటీ అయితే ఖచ్చితంగా అది అంటే అఫెన్స్ అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంటే ఆ అఫెన్స్ మీద ఇవాళ చర్యలు తీసుకోవడం అన్నది హర్షించదగిన విషయము. ముఖ్యంగా మాట్లాడితే మాత్రం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి దేశవ్యాప్తంగా ఎప్పుడు చర్చ జరిగినా సరే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది లేకపోతే వాళ్ళ కనుసనలకు అనుగుణంగా పనిచేస్తుంది అనే ఒక మాట ఉంటుంది. అంతేకాకుండా అది ఎప్పుడు కూరలు పీకిన పాము అనే టైప్లోనే ఎక్కువ మంది మాట్లాడదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్స్ ఒక్కసారి ఆ పీరియడ్ అయిపోగానే కొత్త ప్రభుత్వం వచ్చి మొత్తం మీద చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్స్ప్లెనేషన్స్ అన్న ఇంకోటి అని రీజన్ తెలియదు. కానీ ఈసారి మొదటిసారి మేబీ నాకు తెలిసినంత వరకు ఒక అరెస్టు హ్యాపెన్ అనేది అది జరగడం కానివ్వండి, అది జరిగే క్రమంలో జరిగిన మొత్తం ఈ డ్రామా మొత్తం, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆ ప్రాంతంలో లేకుండా పరారీ అవ్వడము, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకోవడము, ఆ బెయిల్ పిటిషన్కి అనుకూలంగా ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్లారిటీ చాలా క్లియర్గా ఉంది. ఎలక్షన్ ప్రొసీజర్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వడం అన్నది సమంజసం ఇచ్చింది. బట్ కేవలం ఈవీఎం ధ్వంసం కేసే కాదు, ఇక్కడ ఒక ఎస్ఐ పైన హత్యాయత్నం కేసు కూడా, దీంట్లో సిఐ పైన హత్యాయత్నం కేసు, మహిళపైన మరొకటి, అంటే ఇలాంటి చాలా కేసెస్ని కూడా ఇవాళ కన్సిడర్ చేసి అన్నింటిలో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది చాలా అంటే మంచి పరిణామం. అది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇదే స్థాయిలో అన్ని విషయాలపైన కూడా ఒకవేళ చర్యలు తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం బాగుంటుంది. దాని తగ్గట్టుగా నిన్న ఈసీఐ వెంటనే రెస్పాండ్ అయింది, ఈవీఎం ధ్వంసం కానివ్వండి లేకపోతే ఆ ప్రొసీజర్లు ఎవరైనా సరే ల్యాబ్స్ చేసే ప్రయత్నం కానీ హర్డల్స్ క్రియేట్ చేసే ప్రయత్నం కానీ చేస్తే మేము స్ట్రాంగ్గా ఉంటాము అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇదంతా మాత్రం ఖచ్చితంగా అంటే ఇది ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే మాత్రం ఇట్లాంటి చర్యలు ఖచ్చితంగా అవసరం. అది ఎవరైనా సరే, అది ఎమ్మెల్యే అయినా సరే, మినిస్టర్ అయినా సరే, సామాన్య కార్యకర్త అయినా సరే, వాళ్ళ మీద చర్యలు లేకపోతే మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాము అనే ఒక ఆలోచన నుంచి చర్యలు ఉంటాయని భయపెట్టడం అనేది ఖచ్చితంగా అవసరమనే కనిపిస్తుంది. ఎస్ కృష్ణ గారు, మీరు ఎలా చూస్తారంటే ఈవీఎం ధ్వంసం కావచ్చు, లేకపోతే ఒక సిఐ పైన హత్యాయత్నం కావచ్చు, మహిళ పైన దాడి కావచ్చు, అన్ని అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఆయన పైన కేసు మరింత బలంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది, ఎలా చూస్తారు అసలు ఈవీఎం ధ్వంసానికి సంబంధించి, లేకపోతే సిఐ పైన హత్యాయత్నానికి సంబంధించి, ఆయన పైన ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఎలా చూస్తారు? అసలు పిన్నెల్లి ధ్వంసం చేసిన విజువల్ చాలా లేటుగా రావడం వెనకాలనే ఏదైనా మతలోకి ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ ఉన్న బిఎల్ఓ ఫస్ట్ పోలింగ్ బూత్ ఆఫీసర్ ఏం చేశాడు, ఆయన వచ్చి అలా పగలగొట్టిపోతుంటే కనీసం ఎవరో అదర్స్ ఈ పని చేశారని రిపోర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అంటే అక్కడ సీసీ కెమెరా లేకపోయినా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దాన్ని చూడకపోయినా పరిస్థితి ఏంటి? ఈ రోజు కూడా పిన్నెల్లి గారి మీద ఎలాంటి కేసు ఉండకపోయేది. అవును, అంటే అక్కడ ఉన్న అధికారులు కూడా, ఎలక్షన్ కమిషన్ విధుల్లో ఉన్న అధికారులు కూడా ఎంతో కొంత అధికార పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం ఆ రోజు చేయబట్టే ఆ వీడియో చాలా లేటుగా వచ్చింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ ఉన్న అధికారి ముందు పైన ఉన్న అధికారికి కంప్లైంట్ చేసి ఆపాలి కదా అక్కడ జరుగుతున్న విషయాన్ని. అది జరగలేదు అంటే అక్కడే మనకు కొంచెం కనబడుతుంది. ఈ రోజు కూడా నేను నిన్న కూడా ఆయన అరెస్ట్ అప్పుడు చూస్తే ఆయనకు ఆయన సొంత వెహికల్లో తీసుకుపోతున్నారు. మరి జనరల్ గా వేరే ఎవరిని అరెస్ట్ చేసినా పోలీసు వాహనాల్లో తీసుకెళ్తారు, ఇంకా ఎందుకు పిన్నెల్లికి రాజమర్యాదలు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ సాక్షాత్తు పెట్టిన కేసులో కూడా పిన్నెల్లి తన సొంత కారులో పోయి అక్కడ అరెస్ట్ అవుతున్న విజువల్స్ ఏ మనకు కనపడుతున్నాయి. అంటే ఈ రోజు కూడా ఇంకా అక్కడ ఉన్న పోలీసు అధికారులు కానీ వాళ్ళు కానీ మనం ఎవరైనా సరే ఒక నిందితుడిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసు వాహనాల్లో తీసుకెళ్ళటం చూస్తాం. మీరు చూపిస్తున్న విజువల్స్ లో కూడా ఆయన సొంత వాహనంలో పోతున్నట్టే కనపడుతుంది. అంటే ఈ రోజు కూడా అక్కడ ఉన్న రాజకీయాలు ఏ రకంగా ఉంటాయనేది ఒక విషయాన్ని, అంటే ప్రభుత్వం మారి కొత్త ఆఫీసర్లు వచ్చిన తర్వాత, కొత్త పోలీసు బాస్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు పిన్నెల్లికి ఇంకా స్థానిక పోలీసులు ఇంకా భయపడుతున్నారన్న అనుమానం కూడా కలుగుతుంది. సరే ఇదంతా ఒక పక్కన ఉంటే ఎలక్షన్ కమిషన్ ప్రకారం చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు వ్యతిరేకించినా లేదా వాటిని ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి అన్ని రకాల హక్కులు ఎలక్షన్ కమిషన్కు ఉంటాయి. అక్కడ ఉన్న కలెక్టర్లకు కానీ మనం ఎలక్షన్ టైంలో ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఉన్నంత సేపు ఏ ప్రభుత్వాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అక్కడ ఉండే అధికారులకు ఉంటుంది. ఇందాక మనం స్పీకర్కి ఎట్లయితే అసెంబ్లీ మీద సర్వహక్కులు ఉంటాయనుకుంటాము, ఎలక్షన్ కమిషన్కు కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నంత కాలం సర్వహక్కులు ఉంటాయి. వాస్తవానికి ఆయనకు రకరకాల ఆప్షన్స్ కూడా లభించాయి, ఆయన బెయిల్ తెచ్చుకోవటానికి కానీ ఇతర ఇతర పద్ధతి. చాలా చాలా లేట్గా జరిగింది అరెస్ట్ కూడా. ప్రశాంతంగా హ్యాపీగా ఆయన అన్ని రకాలుగా బెయిల్ ఆప్షన్స్ అన్ని చూసుకొని ఇప్పుడు చాలా
కూల్గా ఇంకా ఇంకా తప్పదు అన్నట్టుగా రండి తీసుకపోండి అన్నట్టుగా పోయి ఆయన పోయి అక్కడ కనిపిస్తున్నాడు. కానీ అంటే ఈ రకమైన చర్యలు కూడా ఒక రకంగా ప్రజాస్వామ్యానికి మంచి, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు రాజ్యాంగబద్ధమైన సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం వారికి ఆటంకం కలిగిస్తే ఊరుకోమనేది. ఇవి ఇంకా ఇవి చాలా జరగాల్సి ఉండే మొన్నటి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో, ఎందుకంటే అయిపోయిన తర్వాత కూడా ఫలానా పార్టీకి మీరు ఓటేశారంటూ పొలాల్లో ఉరికించి కొట్టిన విజువల్స్ కూడా మనం చూసాం. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే ప్రజలు ఉరికించే ఘటనలు కూడా మనం చూసాం. అంటే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలంటే గొడవలు జరుగుతాయని తెలుసు, కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లని ఎంపీ క్యాండిడేట్లని ఉరికించి కొట్టే సాంప్రదాయం, అట్లాగే ఓటేసినందుకు రాళ్లతో కొట్టి చెప్పులతో కొట్టి ఊర్ల నుంచి బహిష్కరించిన సాంప్రదాయం మనం ఆంధ్రప్రదేశ్లోనే మొన్ననే చూసాం. సో అందుకనే పిన్నెల్లి అరెస్ట్ అనేది చాలా మందికి కనువిప్పు కావాలి. ఎందుకంటే మీకు అక్కడ అసలు ఈ బూత్ లో ఆయన మీరు ఆ రోజు ధ్వంసం చేసినప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడారు, ఎక్కడ ఇక్కడైనా ఓట్లు పడుతుంది ఇక్కడైనా ఓట్లు పడుతుంది అంటే ఆల్రెడీ టీడీపీకి ఓట్లు పడుతున్నాయి అక్కడ ఎక్కువ అన్న విషయాన్ని ఇక్కడ ఉన్న బూత్ లెవెల్ అధికారు అక్కడ ఉన్న కార్యకర్త ఎవరో లీక్ చేశారు, ఆయన అదే కోపం మీద వచ్చి దాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. అందుకనే అంటే ఎన్నికలు కూడా చాలా సజావుగా జరుగుతాయని ఎన్నికల కమిషన్ పదే పదే చెప్తున్నప్పటికీ ఇలాంటి లీక్స్ ఎక్కడికక్కడ కూడా, అంటే మనకు ఒక పోలింగ్ బూత్ లో ఫలానా పార్టీకి ఎక్కువ పడుతున్నాయనే విషయం ఏ రకంగా తెలుస్తుంది, అది ఎట్లా లీక్ అవుతుంది, అక్కడ ఉన్న అధికారులు సహకరించకుండా ఏం జరగదు కనుక. సో ఇలాంటి వాటిని కూడా ఎన్నికల కమిషన్ సవరించుకోవాలి. ఏదైనా ఇంత ఆలస్యంగానైనా ఒక మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేంత పరిస్థితికి ఎన్నికల సమయంలో కనుక ఎలాంటి ఈ వర్తింపు అనేది అందరికి ఉండాలి, మనకు సమర్థించే పార్టీలకు ఉండి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి పైన చర్యలు జరగాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అది మొన్నటి వ్యవస్థలో ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే వ్యవస్థలన్నీ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని, ఎన్డీఏకి అనుకూలంగా పనిచేస్తున్నాయి, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఆరోపణ చేశారు. అవును సరే, వాళ్ళ ఆరోపణల కంటే కూడా వైసీపీ చేసిన దౌర్జన్యం ఎక్కువ కనపడుతుంది అక్కడ. సో ఏదేమైనా సరే ఇలాంటి అరెస్టులు జరగటం మంచిది, ఎందుకంటే ఎవరికి కూడా వాళ్ళు టేక్ ఇట్ యాజ్ అడ్వాంటేజ్ గా తీసుకోకుండా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన సంస్థల యొక్క నియమ నిబంధనలు పాటించాలన్న విషయంలో ఇలాంటి అరెస్టులు మనకు ఉదాహరణగా మిగులుతాయి భవిష్యత్తులో కూడా. చిదంబర్ గారు, అంటే పార్టీ అధినేతలు కూడా ఇటువంటి వ్యక్తులపైన వెంటనే చర్యలు తీసుకుని పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తే పార్టీకి కూడా ఒక హుందాతనం ఉంటుందేమో, అది పార్టీలకు అతీతంగా టీడీపీ అయినా కానీ వైసీపీ అయినా కానీ అలా చేస్తే బాగుంటుందేమో, మీరేమంటారు? అంటే ఖచ్చితంగా, అంటే మీరు అన్నట్టుగా అయితే ఏంటంటే అది వాళ్ళ ఇంటిగ్రిటీకి సంబంధించిన విషయం అయిపోతుంది. అలాంటి చర్యలు తీసుకుంటే ప్రజల్లో ఒక మంచి మెసేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది, కానీ బట్ అదే సందర్భంలో ఆ పార్టీతో ఆ పర్టిక్యులర్ నాయకుడుకున్న ఒక సాన్నిహిత్యం కానీ లేకపోతే అనుబంధం కానివ్వండి, తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్రాంతాలు కానీ ఇవన్నీ చాలా కీలకమైన విషయంగా మారుతాయి. కాబట్టి యూజువల్లీ నాకు తెలిసి అంత హుందాతనము ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కానీ వ్యవహరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీసం ఖండిస్తే బాగుండేది, అలాంటి జరగకుండా ఉండాలన్నది, కానీ అలాంటి ప్రయత్నం కూడా ఏ రాష్ట్ర ఏ పార్టీ రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేత కానీ లేకపోతే నాయకుడు కానీ ఎప్పుడు చేయదాన్ని కేవలం ఏదో ఒక కొట్టేసే ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని కూడా ఇప్పుడు తను చెప్పినట్టుగా, అంటే కృష్ణ గారు చెప్పినట్టు దానికి కూడా ఇంకో రకంగా చేసే ప్రయత్నం, ఎందుకంటే రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతోనే ఆయన అక్కడ వెళ్ళి ఆ గొడవ చేశారు, అది పగలగొట్టింది ఆయన కాదనే విధంగా కూడా కొద్దిసేపు చేశారు, మరికొన్ని జోక్ చేయడం కోసం ఏంటంటే దాంట్లో ఏదో పాము దూరింది అందుకే దాన్ని పగలగొట్టారనే టైప్లో కూడా, అంటే నేనేమంటున్నానంటే దాన్ని ఆ తరహా ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వాళ్ళు మంచి వాళ్ళని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక పిన్నెల్లి విషయానికి వస్తే మాత్రం ఏంటంటే పిన్నెల్లి ఎలక్షన్లకు ముందు కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది మనం విన్నాము, అక్కడ మిగిలిన వాళ్ళందరినీ ఉరికించి కొడతాము అని ఏదైతే ఆయన చేసిన ఛాలెంజ్ ఉందో రివర్స్లో ఆయనకే జరిగింది, ఇవాళ అరెస్ట్ దాకా వెళ్ళింది అన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజల్లో బలం ఉండాలి, వాళ్ళ ఆమోదం ఉంటే మాత్రమే మీరు నాయకులు అవుతారు, ఆ నాయకులు అయ్యే క్రమంలో మీరు పడే కష్టమో లేకపోతే మీరు చేసిన కార్యక్రమాల్లో మీరు చేసే పనిలో కనిపించాలి తప్ప కేవలం భయం ద్వారా వాళ్ళు తీసుకొని వద్దామంటే మేబీ కొన్ని దశాబ్దాల క్రితం మనంతా జరిగి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు ఇంకా అలాంటి సిచ్యువేషన్ లేదు. మనము ఆ పిన్నెల్లి ఇష్యూలో కూడా మనం చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చినప్పుడు అక్కడ బూత్ లెవెల్ ఆఫీసరో లేకపోతే అక్కడ ఉన్న అధికారులు ఎవరు మాట్లాడలేదు, కానీ అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్త వెళ్ళి దాదాపుగా ఆ పక్కన ఉన్న శేషగిరి కూడా కేసు పెట్టారు, కానీ ఈయన వెళ్ళి రిటాలియేట్ చేయడం అనేది ఏదైతే ఉందో అది అంటే జనాల్లో ఆ భయం అన్నది వెళ్ళిపోయింది, నాయకులు అది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ అయిపోయినాయి, ఆ తరహా రాజకీయాలు అయిపోయినాయి, ఇప్పుడు కొత్త తరహా రాజకీయాలు రాబోతున్నాయి. ఒకవేళ నిజంగానే ఇప్పుడు కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆ తరహా వైపు ఒకవేళ దీన్ని నడిపించింది అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంకా క్లీన్గా జరుగుతాయనేది అయితే ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడూ అలాంటి గొడవలకు సంబంధించి తెలంగాణ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు కూడా గొడవల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఎప్పుడు పెద్దగా అలాంటి కేసెస్ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఎప్పుడు అయ్యేవి కాదు. అయితే
రాయలసీమ లేకపోతే పల్నాడు ప్రాంతాల్లో ఎంతో కొంత ఆ ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం అలాంటి కేసెస్ మనం వినేవాళ్ళము చూసేవాళ్ళం సార్. బట్ ఇప్పుడు సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే అలాంటి సిచ్యువేషన్స్ లేవు, మెహబూబ్నగర్ అక్కడికి చిల్లరమల్ల సదన్లు అవి ఖచ్చితంగా గొడవలు జరుగుతుంటాయి. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తరహా రాజకీయాలు రావాలి అన్నదైతే ఖచ్చితంగా కోరుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కల్కి సినిమా రిలీజ్కి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. ఎస్, ఈ సినిమాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి పెరిగిందంటూ ఇప్పటికే రిలీజ్ అయిన తర్వాత అంటే ఇప్పటికే బెనిఫిట్ షోస్ కూడా పడ్డాయి, దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కొంత పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. కాకపోతే ఈ సినిమా అంశానికి సంబంధించి, మొత్తం సినిమాల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందనే విషయాన్ని ఒకసారి మనం ప్రస్తావిద్దాం. గత ప్రభుత్వంలో సినిమా రేట్లు ఇష్టం వచ్చినట్లుగా తగ్గించేశారు, సినిమా నిర్మాతలు నష్టపోయారు, కేవలం సినిమా వాళ్ళపైన కక్ష సాధింపు ధోరణితోటే జగన్ ప్రభుత్వం నడుచుకుంది అంటూ అనేక మంది సినీ పరిశ్రమ వాళ్ళు కావచ్చు, అటు టీడీపీ లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు కామెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ కూటమి వచ్చిన తర్వాత అది కూడా పవన్ కళ్యాణ్, సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎంగా ఉండడం, అదే పార్టీకి చెందినటువంటి మరొక వ్యక్తి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు ఇప్పుడు సినిమా పరిశ్రమకి. కాబట్టి సినిమా టికెట్ల విషయంలో కొంత వెసలుబాటు కల్పించారంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. ఈ అంశాలకు సంబంధించి మాట్లాడదాం. ఎస్, చిదంబర్ గారు ఎలా చూస్తారండి సినిమా టికెట్ల విషయాన్ని, లేకపోతే ఈ సినీ పరిశ్రమ చుట్టూ ఆంధ్ర రాజకీయాలు తిరగడాన్ని ఎలా చూస్తారు? అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ మూవీస్కి సంబంధించి ఎందుకంటే కలెక్షన్స్ ఎక్కువ వచ్చేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటాయి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉందో సినిమా ఇండస్ట్రీ ఎక్కువ క్యాలిక్యులేషను ఆంధ్ర బేస్డ్గానే జరుగుతుంది. అదే అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో అంటే హైదరాబాద్లో కూడా ఎక్కువ థియేటర్స్ ఉండడం లేకపోతే ఇక్కడ నుంచి వచ్చే గ్రాస్ కూడా చాలా కీలకమైన పాయింట్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రం 2019 నుంచి 2024 వరకు సినిమా ఇండస్ట్రీ బాగా గడ్డుకాలం ఎదుర్కొన్నదైతే చెప్పవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉన్నా మేము పేదలకి చేరువ చేస్తున్నాము అనే ఉద్దేశంతో ఆయన సినిమాని పేదల నుంచి కాదు సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా దూరం చేశారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కీలకంగా చూస్తే ఎందుకంటే దీన్ని కేవలం ఒక అంటే ఒక ఎంటర్టైన్మెంట్ వింగ్ లాగా కాకుండా ఒక ఇండస్ట్రీ లాగా మమ్మల్ని గుర్తించండి అని ఎప్పటి నుంచో సినీ నిర్మాతలు కానివ్వండి లేదా సినీ కార్మికులు కానీ కోరుకుంటున్నారు. దాని తగ్గట్టుగానే వాళ్ళ బైలాస్ చేసుకుంటున్నారు, దానికి సంబంధించిన మినిమమ్ వేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళు సొంతంగా నిర్ణయించుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. అది ఇండస్ట్రీగా అంటే ఎమర్జ్ అవ్వడానికి అవసరమైన అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్న ఒక ఇండస్ట్రీగా మనం చెప్పాలి. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మాత్రం 5 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్, 35 రూపాయలకు మించి మీరు అమ్మకూడదు, 100 రూపాయలకు దాటకూడదు టికెట్లు అని చెప్పేసి ఏవైతే చెప్పడం కానివ్వండి. ముఖ్యంగా చూస్తే బెనిఫిట్ షోస్ అన్నవి డెఫినెట్లీ ఇండస్ట్రీకి చాలా కీలకమైనవి. ముఖ్యంగా చూస్తే కేవలం నిర్మాతలకే కాదు దానికి సంబంధించిన ప్రేక్షకులు కానీ లేకపోతే స్పెసిఫిక్గా కొద్దిమంది హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా అది చాలా ఒక పండగ లాంటిది. దాంట్లో నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి మిస్ అయిన పాయింట్ ఏంటంటే బెనిఫిట్ షోలకు డబ్బులు ఎక్కువ పెట్టి టికెట్లు కొంటున్నారు అనే విషయం పైన ఏదో ప్రజలకు ఏదో మంచి చేస్తామనే ప్రయత్నం చేశారు కానీ బట్ కొంటుంది ఫ్యాన్స్, అది ఎక్కువ రేటు పెట్టుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడినప్పుడు మధ్యలో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎంత అవసరమో అన్నది మాత్రం చాలా కీలకమైన పాయింట్. బట్ అదే సందర్భంలో వాళ్ళు కలెక్ట్ చేసే దాని మీద ట్యాక్స్ మీద మీకు హక్కు ఉంది, దాని మీద మీరు మాట్లాడండి, కానీ ఎంత కమ్మాలి ఏ మాటలు అమ్మాలి అన్నది మీరు నిర్ణయించాలనుకోవడం మాత్రం నాకు తెలిసిన వరకు అది సమంజసం కాదు. రెండో కీలకమైన పాయింట్ ఏంటంటే తను విధించిన షరతులు ఏవైతే ఉన్నాయో అందులో ఒక సినిమాకు సంబంధించి తన బడ్జెట్లో హీరో రెమ్యునరేషన్ అవన్నీ మైనస్ చేసిన తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ 100 కోట్లు దాటాలి అనేది అయితే ఆయన ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అది కూడా అబ్సల్యూట్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే పుష్ప లాంటి సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది, బట్ అందులో ఆంధ్రాకు సంబంధించిన టాపిక్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ వాళ్ళు నష్టాల వైపు వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్గా ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఆ ఫిల్మ్ ఏదైతే ఆ పాలసీ ఉందో ఆ పాలసీగా చూశారు. ఇప్పుడు కల్కి మూవీకి వచ్చేటప్పటికి ఏంటంటే అదృష్టమో ఏమో తెలియదు కానీ అశ్విని దత్ టీడీపీకి అనుకూలంగా పనిచేసే ఒక నాయకుడిగా అంతకుముందు కూడా మాట్లాడుతూ వచ్చారు, అంతేకాకుండా ఆయన ఓపెన్గానే మాట్లాడారు. బట్ అది ఇక్కడ అది ఆ టర్మ్ కానీ లేకపోతే ఆ కండిషన్ కానీ ఇక్కడ పనిచేయకుండా ఖచ్చితంగా ఆయన ఒక పెద్ద నిర్మాత, దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఆయన సినిమాలు ఇస్తున్నారు, బ్రహ్మాండమైన సినిమాలు ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు ఖ్యాతిని అన్ని వైపులా తీసుకెళ్లిన వ్యక్తిగా ఆయన చూస్తే, అదేకాకుండా ఇప్పుడు ప్రభాస్ని చూస్తే మనము ఇండియన్ హీరోగా కాకుండా యూనివర్సల్ హీరోగా అందరూ యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. అలాంటి ఒక సినిమా వస్తున్నప్పుడు దాదాపుగా 600 కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ అది వినోదాన్ని పంచడమే కాదు అదే సందర్భంలో నిర్మాతలకి కన్నీళ్లు మిగల్చకుండా ఉండాలంటే మాత్రం ఈ టికెట్ల రేటు అన్నది చాలా కీలకం. దీంట్లో మరొక వర్షం ఏది తీసుకొస్తారంటే పేదలకు దూరం చేస్తున్నారు, దానివల్ల ఓటీటీలు పెరిగిపోతున్నాయి, లేకపోతే ఏదో ఈ ఐబొమ్మ లాంటి దాంట్లో సినిమాలు తీసి చూసేస్తున్నారు జనాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే సినిమా అన్నది ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్.
లైక్ కొద్దిమందికి అయితే దాదాపుగా ఇట్స్ అన్ ఎమోషన్, అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆ సినిమాలో వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే దాన్ని ఆస్వాదిస్తారు. అలాంటప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలన్నప్పుడు వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు కల్పించే దాని మీద మనం డిస్కస్ చేయాలి తప్ప ఆ టికెట్ రేట్ ఎంత పెట్టాలి లేకపోతే ఆ టికెట్ రేట్ ఇంతే ఉండాలి అని మాట్లాడడం మాత్రం మేబీ అది కరెక్ట్ కాదు. స్పెసిఫిక్గా చెప్పాలంటే మాత్రం ఫస్ట్ 2-3 డేస్, ఎందుకంటే శుక్రవారం రిలీజ్ అయితే శుక్ర శని ఆదివారాలు దాదాపుగా ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే ఆ సినిమా బాగుంది అని అందరు వెళ్తారు, లేకపోతే ఆ తర్వాత అయిపోయింది. మనం గతంలో చూసాము 100 థియేటర్లు ఇన్ని థియేటర్లు అంటే 100 రోజులు ఇన్ని థియేటర్లు అన్ని థియేటర్లు అన్నది ఇంతకుముందు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఓన్లీ 3 రోజులు, 1 వీక్ మాక్సిమం సినిమా దాని షెల్ఫ్ లైఫ్ 1 వీక్ తగ్గిపోయినప్పుడు ఎంత వీలైతే అంత డబ్బులు కలెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం వాళ్ళు చేయడం తప్పేం కాదు. 2-3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి, మాక్సిమం 50 రోజులకు మించి ఇవాళ ఓటీటీ వాళ్ళు కూడా కండిషన్ ఒప్పుకోవట్లేదు. 50 రోజులు మించి మీరు థియేటర్లు రిలీజ్ చేస్తారంటే వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి డెఫినెట్లీ అది అయితే ఇక్కడ రాజకీయాలు చెప్పడం దీంట్లో మాత్రం అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో ఏదో ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గెలవంగానే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరో విష్ చేయలేదనో లేకపోతే ఆయన నుంచి కలవలేదనో ఆ విషయాలన్నీ తన మనసులో పెట్టుకుని అవి చేశారు అన్నది మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ తర్వాత ఒక్క చిరంజీవిని మాత్రం పిలిచి ఆయన్ని నేను ఏదో గౌరవించాను అనే టైప్లో అప్పుడు ఆ వీడియోలు బయటికి తీసి నేను మొత్తం ఇండస్ట్రీని ఏదో ఉద్ధరిస్తాను అని కూడా బూమరాంగ్ అయింది. చిరంజీవి నమస్కరిస్తున్నట్లు అట్లా వైరల్ చేసేసారు. అది చేశారు తర్వాత ఎప్పుడైతే ఈ ఇష్యూస్ వచ్చే ఇష్యూస్ మీద అందరూ వచ్చి మాట్లాడతాము అన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు కానివ్వండి లేకపోతే అంటే చిరంజీవి నిజంగానే అప్పటికి ఇప్పటికీ అంటే మనం ఎప్పటికీ సినీ పెద్దగా ఎవరు ఉండాలని ఒక డిస్కషన్ జరుగుతుంది. దానిలో చిరంజీవిని ఫస్ట్ ప్లేస్లో చూస్తారు. ఆయన ఆ పొజిషన్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆయన సినీ పెద్దగా చూస్తారు. కాబట్టి ఆయన దగ్గర అందరితో పాటు వచ్చినప్పుడు అప్పుడు నిర్మాతలు కానీ హీరోలు కానీ అందరూ వెళ్ళినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఖచ్చితంగా అప్పుడు అందరూ బాధపడ్డారు. అది తప్పుగానే ఎవరైనా చూడాలి ఎందుకంటే వాళ్ళు వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ, వాళ్ళు కళాకారులు అవన్నీ మించి ఏంటంటే మీరు వైజాగ్ని క్యాపిటల్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని తరలించడానికి ఉన్న ఓన్లీ ఆప్షన్ లేకపోతే బెస్ట్ ఆప్షన్ ఇది వైజాగ్. అక్కడికి వీళ్ళందరినీ ఆహ్వానించాలంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప వాళ్ళతో అట్లా వ్యవహరించడం ద్వారా కూడా అక్కడికి ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళలేదు అన్నది అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్. ఎస్ కృష్ణ గారు, మీరెలా చూస్తారండి సినిమా టికెట్ల విషయానికి సంబంధించి? ప్రజలకు చేరువలో ఉండాలి, ప్రజలకి అంటే సామాన్య ప్రజానిగా మతి పేదవాడు కూడా చూడాలని ఇటువంటి డెసిషన్స్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కాకపోతే ఫ్యాన్సే డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు అసలు ఆయనకేం సంబంధం? కావాలనే కొంతమంది పైన కక్షతోటి లేకపోతే సినీ ఇండస్ట్రీ పైన ఆయనకు ఇష్టం లేక ఇటువంటి రేట్లన్నీ కూడా తగ్గించే ప్రయత్నం చేశారని మరొక వర్షన్. అసలు మీరెలా చూస్తారు ఈ అంశాన్ని? ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎవరున్నా రాజకీయాలన్నీ పవన్ కళ్యాణ్ చుట్టే జరుగుతాయి సినిమాకి సంబంధించిన అంశాలను కూడా. అది తప్పదు, అనివార్యం. ఇప్పుడు ఎందుకంటే ఆ నలుగురు నిర్మాతలుగా పేరు పొందిన వాళ్ళు కొంతమంది అటు పవన్ కళ్యాణ్ కు దగ్గర ఉండటం, కొంతమంది చంద్రబాబు కు దగ్గర ఉండటం. సో ఈ పరిణామాన్ని మనం మర్చిపోవద్దు. పైగా చిదంబరం గారు చాలా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కానీ మొత్తం సినిమా రాజకీయం వెనకాల 2 ప్రధానమైన కులాల పంచాయతీ ఉందన్న విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ రోజు జగన్ గెలిచినప్పుడు ఎవరు రాలేదు, ఇప్పుడు చంద్రబాబు గెలవంగానే పొలోమని పోయి పవన్ కళ్యాణ్ కలిశారు. ఈవెన్ మీకు ఇక్కడ తెలంగాణలో కూడా రాజకీయాలు విషయాన్ని పక్కన పెట్టి సినిమా అంతా ఒక తీరుగా ఉండాలన్న ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు సినిమాల వెనుకాల రాజకీయాలు ఖచ్చితంగా ఉన్నాయి. కొంతమందిని దగ్గర తీసుకోవటం, కొంతమందిని దూరం పెట్టడం, కొంతమంది కావాలని ముఖ్యమంత్రిగా ఎన్నికైనా కానీ కలిసి కనీసం బొక్కే ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా గత రాజకీయాలు చూసాం, ఇప్పుడు ఒక రకమైన రాజకీయాలు చూస్తున్నాం. సరే, ఇక్కడైతే ఒక విషయం అర్థం చేసుకో, నేనైతే టికెట్ల పెంపుని మాత్రం నేను వ్యతిరేకిస్తాను. పర్సనల్ గా ఒక వ్యక్తిగా నేను ఒక జర్నలిస్ట్ గా నేను వ్యతిరేకిస్తాను, ఒక సాధారణ ప్రేక్షకుడు కూడా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే మేము 600 కోట్లు పెట్టాం, 1000 కోట్లు పెట్టాం అనేది మీ రిచ్నెస్ కోసం మీ దానికి పెట్టుకొని ఉండొచ్చు. దానికి ఎందుకు ప్రేక్షకులందరికీ ఇప్పుడు ఎంతమంది అండి ఇప్పుడు థియేటర్లో పోయి సినిమాలు చూస్తున్న వాళ్ళ పర్సెంటేజ్ మీరు లెక్క పెట్టండి. ఎక్కడ మిడిల్ క్లాస్ ఉంది, ఎక్కడ లోయర్ మిడిల్ క్లాస్ ఐమాక్స్లలో మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తున్నారు? మీరు చెప్పిన సోకాల్డ్ బిజినెస్ పీపుల్, బాగా డబ్బులు ఉన్న సెక్షన్ మాత్రం 10-20% మాత్రమే మీరు చెప్పిన రకంగా సినిమాలు చూస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ తప్పనిసరి పరిస్థితిలో ఓటీటీలోకో లేదా పైరసీకో అలవాటు పడి చూడాల్సిన పరిస్థితికి ఎవరు తెచ్చారు? నిర్మాతలు ఇంత పెట్టాం అంత పెట్టాం కనుక డబ్బులు మాకు టికెట్లు పెంచుకునే దానికి అనుమతి ఇవ్వండి అంటే అసలు చిన్న సినిమాలు అనేవి కనపడుతున్నాయా మీకు? ఎక్కడన్నా చిన్న సినిమాలు వచ్చే పరిస్థితి ఉందా? అంటే సినిమా తీయాలంటే 100 కోట్లు లేకపోతే సినిమా తీయొద్దు అనే పరిస్థితికి ఈ రోజు ఇండస్ట్రీని తీసుకుంటున్నది. అంటే అలాంటి పరిస్థితుల్లోకి రాకూడదు. అంటే ఇప్పుడు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే వారి సంఖ్య నేనైతే 3 సంవత్సరాలు అయిందండి సినిమా థియేటర్ పోయి సినిమా చూడటం.
అంటే నేను నేను ఒక 250 పెట్టి టికెట్ కొనలేని పరిస్థితుల్లో ఏం లేను, కానీ ఇంట్లో నలుగురం పోతే 1000 రూపాయలు అక్కడే అయిపోతుంది. మొత్తం కలిపి ఇంటిలోంచి నలుగురం పోయి సినిమా చూడంటే 2000 నుంచి 3000 ఖర్చు అయ్యి తప్ప సినిమా చిన్నపిల్లలు ఉన్నారు అంటే మీరు అక్కడ పాప్కార్న్ కొనే దాంతో ఒక 1 మంత్ ఒక ఇప్పుడు కృష్ణ గారు ఇప్పుడు ఐమాక్స్ లాంటి థియేటర్లలో పాప్కార్న్ ఒక కూల్ డ్రింక్ ఉంటే ఒక నెలకు సరిపడా సరుకులు కొనేచ్చు అంటున్నారు చిదంబరం గారు. లేకపోతే కనీసం ఒక పూట భోజనం చేయొచ్చు. భోజనం కాదండి నిజంగానే, ఇప్పుడు నలుగురు వెళ్ళి ఖచ్చితంగా పాప్కార్న్ తీసుకుంటే 3000 అవుతుంది ఖచ్చితంగా. నేను కూడా పర్సనల్ గా వెళ్తున్నా కాబట్టి తెలుస్తున్నాయి. అంటే అలా ఉంది పరిస్థితి. వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అంటే పొలిటికల్ గా పక్కన పెడితే చిదంబరం గారు, యాజ్ ఏ మూవీగా కల్కి అనే ఒక మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మరొక స్టేజ్కి తీసుకెళ్ళింది అనడంలో మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఆ తారాగణం కావచ్చు, ఇవన్నీ కూడా యాజ్ ఎ సినిమాగా దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే మనము అంటే బాహుబలికి ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే స్పెసిఫిక్గా అయితే తెలుగు ఇండస్ట్రీ, బాహుబలి తర్వాత అన్నది డెఫినెట్లీ మనం చూడాలి. అదే కాకుండా దాని సందర్భంలో కేజీఎఫ్ లాంటి సినిమా వచ్చిన తర్వాత సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీని మొత్తాన్ని నేషనల్ వైడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసే పరిస్థితి ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. అది కాకుండా మలయాళం లాంటి చిన్న ఇండస్ట్రీస్ కూడా ఎక్స్ట్రాడనరీ మూవీస్, అంటే అవి అంటే ఏమంటారు, ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో ప్యూర్ ఎమోషన్స్తో సినిమాలు తీసి వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా ఇవాళ సౌత్ ఇండియా వైపు చూసే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు చిన్న సినిమాలు ఎక్కడున్నాయంటే నిజంగానే థియేటర్లో రిలీజ్ కాకపోయినా సరే ఓటీటీలోనూ వాటిల్లోనూ చూసి ఇలాంటి ఎక్స్ట్రాడనరీ మూవీ అని చెప్పి వాటిని మళ్ళీ తీసుకెళ్ళి హాలీవుడ్లో బాలీవుడ్లో వాటిని రీమేక్ చేసే ప్రయత్నము, లేకపోతే మరికొన్ని చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి చేసే ప్రయత్నం అయితే మనం చేస్తాం. ఇప్పుడు కల్కి సంబంధించి చూస్తే ప్రాజెక్ట్కి అని చెప్పి డే వన్ నుంచి దానికి అంటే విపరీతమైన హైప్ ఇచ్చారు. ఆ హైప్కి తగ్గట్టుగా దాంట్లో తారాగణాన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని యాడ్ చేస్తున్న కొద్దీ దాని ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఖచ్చితంగా స్కై హై అయ్యాయి. కానీ ఫైనల్గా చూస్తే మాత్రం ట్రైలర్ టీజర్ అనేది చూసినప్పుడు మేబీ కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ బట్ తెలుగు సినిమా ఇండస్ట్రీని దేశవ్యాప్తం నుంచి ప్రపంచవ్యాప్తం చేసే క్రమంలో ఈ విజువల్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటికి సంబంధించి చాలా స్పెసిఫిక్గా దాని మీద స్పెషల్ కేర్ తీసుకున్నానని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాని తగ్గట్టుగా ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే తెలుగుకి సంబంధించిన ప్రొడక్షన్ హౌజెస్ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకోవడము, వాటిని చేసే క్రమంలో ఇంటర్నేషనల్ వాళ్ళందరికీ ఎక్స్పోజర్ వచ్చేలాగా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు వచ్చారనగానే దేశవ్యాప్తంగా డెఫినెట్లీ చూస్తారు. కమల్ హాసన్ జాయిన్ అయ్యారు, లేకపోతే దీపికా పదుకొనే లాంటి వాళ్ళు జాయిన్ అయ్యారనే వాళ్ళతో పాటు సినిమాలో దుల్కర్ కావచ్చు, విజయ్ దేవరకొండ వీళ్ళు కూడా ఉన్నారంటే ఇప్పుడు ట్వీట్స్ అన్ని వస్తున్నాయి. కాబట్టి అటు మలయాళం ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ కూడా అందరూ ఈ సినిమా అందరూ ఓన్ చేసుకునే విధంగా ఉందని చెప్పుకో. డెఫినెట్లీ దాని తోడు నాగేశ్విని మనం చూస్తే మాత్రం ఆయన తీసిన సినిమాలు చాలా తక్కువ, కానీ బట్ అతని టేస్ట్ అన్నది ఎక్స్ట్రాడనరీ. అంటే 3 సినిమాలు తీశారు ఇప్పుడు, అందులో మొదటి చూస్తే అవయ సుబ్రహ్మణ్యం అన్న దాన్ని అది చాలా డిఫరెంట్ జోనర్లో చూడాలి. మళ్ళీ తర్వాత మహానటి లాంటి ఒక అంటే ఒక నిజంగా చెప్పిన ఒక ప్రయత్నం కాదు, అది ఒక ప్రయోగం. అలాంటి ప్రయోగం చేసి దాంట్లో సక్సెస్ అవడం, ఇప్పుడు కల్కి లాంటి మూవీ చేయడం కానీ ఇలాంటివి చూస్తే మాత్రం డెఫినెట్లీ ఆయనని అభినందించాలి. అంతేకాకుండా ఒక విషయం చిదంబరం గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ 2 సినిమాలకు సంబంధించి నిజంగా ప్రయోగం అయి ఉండొచ్చు, కాకపోతే అవొక జోనర్, మహానటి అనేది ఒక జోనర్, ఇది పూర్తిగా డిఫరెంట్. అసలు అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ డైరెక్టర్ కూడా ఇటువంటి ఒక సినిమాని తీసే ప్రయత్నం చేయలేదు, ఇంత పెద్ద విజువల్ వండర్ని తీసే ప్రయత్నం చేయలేదు, ఇంత పెద్ద తారాగణాన్ని పెట్టుకునే ఆ డేర్ కూడా చేయలేదు. ఎందుకంటే అంత బడ్జెట్ కూడా అవుతుంది, వాళ్ళ రెమ్యూనరేషన్స్ కూడా. అంటే ఎంతో ఆలోచన ఉంటే, లేకపోతే అశ్విని దత్ ఎంతో నమ్మితే గానీ ఇంత బడ్జెట్ పెట్టి తీసుకుంటే. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి ముంబైలో చేస్తే అమితాబ్ బచ్చన్ లాంటి ఒక లెజెండ్ అశ్విని దత్ ఫీట్ టచ్ ప్రయత్నం చేశారు, ఆయన పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ ప్రయత్నానికి ఎంత గొప్ప అప్లాజ్ వచ్చింది, ఎందుకంటే అమితాబ్ బచ్చన్ అనే వ్యక్తిని మనము అంటే ఏజ్ వైజ్ కానివ్వండి, అతని ఎక్స్పీరియన్స్ వైజ్ కానివ్వండి, అతని అంటే ఆ స్టేచర్ వైజ్ చూస్తే మనం ఆ టాప్లో ఉంటారు. అంటే ఇక మిగిలిన ఏ ఇండస్ట్రీస్ టాప్లో ఉంటారు, అట్లాంటి వ్యక్తి చేశారంటే ఆ ప్రయత్నానికి ఆల్రెడీ అప్లాజ్ దొరికింది అంటేనే ఖచ్చితంగా అక్కడ మనం ఆయన్ని అభినందించాలి. అంతేకాకుండా 600 కోట్లు ఉన్న దాని గురించి మనం డబ్బుల గురించి ఆలోచిస్తున్నాం, కానీ బట్ అవి దాదాపుగా ఒకరి జీవితం ఆయన ఒకవేళ సినిమా కానీ ఫ్లాప్ అయిందంటే వాళ్ళు ఎక్కడ పోతారన్నది ఏమీ తెలియదు. అయితే అదే సందర్భంలో ఇప్పుడు ఆపర్చునిటీస్ పెంచడానికి, ఎందుకంటే రాజమౌళిని ఇక్కడ మనం ఖచ్చితంగా ఆయన్ని మనం అభినందించాల్సిన అవసరం ఏముంది అంటే, రాజమౌళి కూడా ఉన్నారంట ఇండస్ట్రీని కేవలం సౌత్లో మనం చేసినప్పుడు మన దగ్గర కూడా 100 కోట్లు కలెక్ట్ అయ్యింది అనుకుంటే, మనం ఎగ్జాంపుల్ అనుకుంటే మనకి మగధీర లాంటిది 100 కోట్లు కలెక్ట్ చేసింది అనగా వావ్ అనేసి మనం అక్కడ ఆగిపోయినాం. తర్వాత 100, 200 అన్న దాన్ని మనం ఎప్పుడు బాలీవుడ్ నుంచి చేసేవాళ్ళం, కానీ ప్రభాస్ అట్టర్ ఫ్లాప్ సినిమా ఇవాళ బాలీవుడ్లో టాప్ అంటే హిట్ అయిన సినిమా కలెక్షన్స్తో ఈక్వల్గా చేసే ప్రయత్నం చేయడంలో మాత్రం ఖచ్చితంగా ఆయన ఓపెన్ చేసిన గేట్స్ ఏవైతే ఉన్నాయి డెఫినెట్లీ ఇవాళ రిజల్ట్స్ ఇస్తున్నాయి. కల్కి మూవీకి సంబంధించి మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా మనందరం ఆల్ ది బెస్ట్ చెప్దాము, తెలుగు ప్రజలుగా మనం గర్వించదగిన సినిమా. అంతేకాకుండా
నేషనల్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చి మనం చూపించే ప్రయత్నం చేసిన నాగశ్వనికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అంతేకాకుండా థ్యాంక్ యూ కూడా చెప్పాలి. ఎస్, దీంతోపాటు ఒక విషయం కూడా మాట్లాడుకోవాలి. గతంలో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చాలామంది డౌట్ పడేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ లేకి ఇటువంటి విజయాలన్నీ చూసిన తర్వాత దాన్ని ఒక కెరీర్గా కూడా ప్రతి ఒక్కరూ చూస్ చేసుకుంటున్నారు డెఫినెట్గా. ఎస్ ఎస్. ఇంకో విషయాన్ని ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ విషయాన్ని మనం గమనించినట్లయితే కాంగ్రెస్లోకి కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ పిలిచి బుజ్జగింపు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మొన్న దానికి సంబంధించి ఆయన ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ప్రధానంగా ఎక్కడికి వెళ్ళొద్దు, మన పార్టీ భవిష్యత్తులో గతంలో కంటే ఇంకా బలంగా ముందుకు వెళ్తుంది, నన్ను నమ్మండి అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ అంశాన్ని ఎలా చూస్తారు చిదంబరం గారు? మొన్నటి వరకు పార్టీ తిరుగులేదు, అసలు తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నటువంటి నేపథ్యం నుంచి ఈరోజు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నం దాకా కేసీఆర్ రావడం ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్లోనే మొదట్లో మనము తప్ప ఇక్కడ ఇంకొక పార్టీ ఉండకూడదు అనే ఆయన ఆలోచన విధానము, దానికోసం చేసిన ప్రయత్నాలు, ఆ తర్వాత పరిణామాలు చూస్తే మాత్రం ఇవాళ కేసీఆర్ స్వయంకృత అపరాధం మాత్రమే ఇవాళ అక్కడ చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే అప్పుడున్న తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలను పక్కన తీసి వాళ్ళకు గుంపుగా అంటే ఒక టీమ్గా గుర్తించి వాళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు చాలా బాధపడ్డారు, చెప్పారు ఇది కాదు మేము కావాలంటే మళ్ళీ ఇంకొకసారి రాజీనామా చేసి గెలుస్తామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి చేసిన వ్యక్తి కేసీఆర్. కానీ ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే 2014 నుంచి 19 నుంచి 23 సందర్భం చూసినప్పుడు అవసరం లేకుండా జనాలను తీసేసుకోవడము, ఎమ్మెల్యేలను తీసేసుకోవడము, చివరికి ఏదంటే శాసనసభ పక్షాలనే విలీనం చేసుకోవడము, ఆ పార్టీలు ఉన్నాయో లేదు అనే ఎమ్మెల్యేలను తీసుకొని ఇక్కడ మినిస్టర్ పదవులు ఇవ్వడము, కొత్త సాంప్రదాయం, కొత్త సాంప్రదాయం, కొత్త విధానాలని కనిపించాయి ఆయన చేసినటువంటివి. అవి చేసి ఈరోజు స్వయంకృత అపరాధం ఇవ్వాలి, ఇప్పుడు అప్పుడు నేనేం చేశాను అన్న దాన్ని పక్కన పెడితే నీవు చేసిన ఇది నీరజాక్షి అనే టైప్లో ఆయన చూపిన దారిలోనే మిగిలిన పార్టీలు వెళ్తున్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి అలా చేయడానికి కారణాలు మనం విశ్లేషించే ముందు ఫస్ట్ కేసీఆర్కి సంబంధించి ఆయన చేసిన తప్పులు ఇవాళ ఆయనకి బూమరాంగ్ తగులుతున్నాయి. ఇవాళ మీరు బుజ్జగింపులు అనుకుంటున్నారు అంటే బుజ్జగింపులు కాదు, ఇంకా కింద ఉన్న పదం ఏదైనా వాడాల్సిన అవసరం ఏమైనా ఉందేమో. ఎందుకంటే మొన్న కొద్దిమంది వచ్చారు, నిన్న కొద్దిమంది వచ్చారు. ఎందుకంటే నిన్న ఎవరైతే పిలిపించారు దాంట్లో మల్లారెడ్డికి సంబంధించి చూస్తే మాత్రం మల్లారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికీ డీకే శివకు అని వెళ్ళి కలిసి వచ్చారు, ఢిల్లీలో చుట్టూ చక్కర్లు తిరుగుతున్నాయి. అదేకాకుండా ఈ మధ్యకాలంలో మరొక రూమర్ని కూడా క్రియేట్ చేశారు, ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వెళ్ళిపోయి ఎన్డీఏతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఉంది, అందులో భాగంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈయన రిక్వెస్ట్ చేయడం కాదు, లిటరల్గా చెప్పాలంటే హీఈస్ బెగ్గింగ్ అనే టైప్లో కూడా కొంతమంది విశ్లేషణ వినిపిస్తున్నారు. ఈ పరిస్థితికి మాత్రం డెఫినెట్లీ కేసీఆరే కారణము, ఆయనంతా ఆయన చేసుకున్నది. ఎందుకంటే గతంలో ఆయన ఎవరిని ఎమ్మెల్యేలని కలవకపోవడము, కనీసం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని రిపోర్ట్ ఇచ్చగలిగే కెపాసిటీ ఉన్న ఎన్జిఓలతో మాట్లాడలేకపోవడము, లేకపోతే ఆయన రాజకీయకు సంబంధించిన అంతకుముందు ఆంతరికులు ఎవరైనా వాళ్ళని కలవకపోవడం, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, ఏవైతే రెవెన్యూ రిలేటెడ్ లేకపోతే డబ్బు రిలేటెడ్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆయన దర్శనం దొరికేది, అది చాలా స్పెషల్ దర్శనం అని చెప్పి గతంలో మాట్లాడినారు. ఇప్పుడు శీఘ్ర దర్శనం పెట్టినా సరే, ఉచిత దర్శనం పెట్టినా సరే ఆయన దగ్గర చూసేందుకు నాయకులు ముందుకు వెళ్ళట్లేదు అనే ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. దాన్ని డెఫినెట్లీ ఆయన చేసుకున్నది, ఇంకేం లేదు. ఎస్, కృష్ణ గారు మీరు ఎలా చూస్తారండి ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కావచ్చు, ఇతర పార్టీలోకి వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలను ఆపుకోలేకపోతున్నారు, ఉన్నటువంటి వాళ్ళకైనా కనీసం బుజ్జగించే ప్రయత్నాలు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆపే ప్రయత్నం అయినా చేద్దామనేటువంటి ఒక స్థాయికి వచ్చేసారు, ఎలా చూడాలి దీన్ని? అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఏ విధంగా చేసిందంటే ఫస్ట్ అన్నంలో విషయం కలుపుకుని తిన్నది, తర్వాత పురుగుల మంది ఆగింది, అయినా చచ్చిపోకపోతే చెట్టుకు కూడా ఊరేసుకుంది అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలను సాధించింది. ఆయన ఎప్పుడైతే ప్రెస్ మీట్లో 1 నన్ను అని బీజేపీకి వస్తుంది అన్నాడు, అదే 1 నన్ను ఆయనకు వస్తుందన్న విషయాన్ని నాలాంటి వాళ్ళము ఎన్నికల విశ్లేషణ కూడా చెప్పాము. అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అనే పార్టీ కేవలం తన కూతురు బెయిల్ కోసము అణిగిమణిగి ఉన్నదని, డమ్మీ క్యాండిడేట్లను పెట్టిందని, బీజేపీకి క్యాండిడేట్లను కూడా సప్లై చేసిందన్న విమర్శలు ఆ తర్వాత వచ్చిన ఫలితాలను చూస్తే మనకు నిజమని చాలా క్లియర్ కట్ కనబడుతుంది. సో ఈరోజు చాలా మంది ఏం విశ్లేషిస్తున్నారంటే బీజేపీకి ఎట్లాగో తక్కువ సీట్లు వచ్చాయి కనుక కనీసం ఇక్కడ తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఒక 6 సీట్లను సాధించుంటే ఇవాళ ఎంతో కొంత లాబీయింగ్కి ఢిల్లీలో మొహం చూపించుకోవడానికి అవకాశం ఉండేదని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మేము తప్పు చేశాం, మా పార్టీ డిఫరెంట్ లైన్ తీసుకుంది. ఎందుకంటే మీరు చూడండి 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటింగ్ అనేది క్లియర్ కట్ గా బీజేపీకి పడ్డదన్న విషయం మనం ఫలితాల యొక్క అంకెలను చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లాగే చాలా చోట్ల బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ పడిపోవటాన్ని కూడా మనం చూడొచ్చు.
సో ఇదంతా కూడా కేవలం కేసుల నుంచి తప్పించుకోవటానికి, బిడ్డకు బెయిల్ తెప్పించుకోవటానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం కింద కనబడుతుంది తప్ప పార్టీని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం లాగైతే ఇక్కడ కనపడలేదు. ఇవాళ మీరు ఇంత క్లియర్ గా పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీతో ఇంకా ఎమ్మెల్యేలు ఎందుకుంటారు? గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవద్దా? వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలు ఇవాళ కేసీఆర్ వెనుకలు తీసుకొచ్చి ఇస్తారా? రేపు మొన్నటి అసెంబ్లీలో ఖర్చు జరిగిన దానికి కేసీఆర్ ఎంత సహకరించాడు? చాలా నియోజకవర్గాల్లో లాస్ట్ మినిట్ లో డబ్బులు లేవన్నా అని ఫోన్ చేస్తే నువ్వు గెలిచిరా గెలిచి వచ్చినాక చూద్దాంలే అని ఫోన్ పెట్టేసినట్టు చాలా మంది నేను ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడినప్పుడు చెప్పారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎన్నికలకు కరెక్ట్ గా పోలింగ్ కు వారం రోజుల ముందే కారు ఎత్తేసి తెలంగాణ ఎన్నికల్లో పోయిన తర్వాత ఈ రోజు గెలిచిన వాళ్ళు మాత్రం ఈ 5 ఏళ్ళు కేసీఆర్ నమ్ముకొని ఏముందని కేసీఆర్ తో ఉండాలి? రాజకీయంగా ఒక లైన్ లేదు. అటు అటు ప్రభుత్వ పథకాలు విధానాల మీద ఏదో ప్రతీకార చర్యలు చేసే ఉద్యమాలు తప్ప మరొకటి లేదు. పైగా ట్విట్టర్ వేదికగా సామాజిక మాధ్యమాల్లో చేసిన ఉద్యమం ఫీల్డ్ లో జరగట్లేదు. సో ఏ రకంగా చూసినా ఈ రోజు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు కేసీఆర్ తో ఉండటానికి అవకాశం లేదు. పైగా నిన్న మొన్న నుంచి ఒక వారం నుంచి కొత్త విషయం, ఇప్పుడు ఏదో కేసీఆర్ గారు ఏదో సీఎం అయినో పిఎంఓ లేదా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అనేట ఆయన ఇంటికి చుట్టూ రోజు జనాలను తీసుకొచ్చి కల్పించి ఫోటోలు దింపించి బయటికి పంపుతున్నారు. ఎందుకండి ఈ రోజు కేసీఆర్ ని జనచేతన వచ్చి ఎందుకు గెలవాలి నాకు ఒక్కసారి చెప్పండి. ఏం సాధించారని? పార్లమెంట్ లో ఏమన్నా 17 సీట్లు వచ్చినాయా? లేదంటే ఉపరాష్ట్రపతి అయ్యారా? గవర్నర్ అయ్యారా? రాష్ట్రపతి అయ్యారా? కేసీఆర్ గారికి ఏం కొత్త హోదా వచ్చిందని ఇవాళ రోజు ప్రతి నియోజకవర్గం నుంచి జనాన్ని తీసుకొస్తున్నారు? ఇదంతా కృష్ణ గారు ఇక్కడ ఇక్కడ కొత్త రకమైన కొత్త తరహా ఒక వాదన కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. అది మీ దృష్టికి వచ్చిందో లేదో, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ 10 మందో 15 మందో ఇంతో పాటు ఉండే అవకాశం ఉందో వాళ్ళని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎందుకంటే మీరు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఈ ప్రభుత్వం కొద్ది రోజుల్లో కూలిపోతుంది అని. అయితే కూలిపోతే కేసీఆర్ సీఎం అవుతారు అనే సిగ్నల్ గతంలో ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు, బీజేపీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీలోంచో ఒక వర్గాన్ని చీల్చి ఈయనకున్న అభ్యర్థుల్ని అంటే ఈయనకున్న ఎమ్మెల్యేని సప్లై చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి అక్కడైనా కొద్దిగా సేఫ్గా ఉందామని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళకి చెప్తున్న మాట ఇవాళ ఏంటి అంటే మీరు ఎక్కడికి వెళ్ళకండి, మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము, అది చీల్చి చేస్తామా లేకపోతే కొత్తగా చేస్తామా, చేస్తాం కాబట్టి మీరు నా దగ్గర ఉంటేనే నాకు ఒక ఏమంటారు నెగోషియేషన్ కెపాసిటీ ఉంటుందనే విధంగా మాట్లాడుతున్నారు అన్నది ఒక ఒక రూమర్ అయితే మార్కెట్లోకి వదిలేశారు. మీరేమంటారు దీనికి? లెక్కలు చూసుకుంటే 39 ఉన్న బీఆర్ఎస్ బలం 33 పడిపోయింది లేటెస్ట్ గా. ఒకటి కంటోన్మెంట్ లో ఓడిపోయారు, 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో అఫీషియల్ గా చేరారు. ఈ 33 ప్లస్ బీజేపీని కూడా కలుపుకుందాం, 41 అవుతుంది. ఇంకా 20 మంది కావాలి. ఈ 20 మంది ఎక్కడి నుంచి రావాలి? కాంగ్రెస్ నుంచి రావాలి. ఎందుకంటే ఎంఐఎం బీజేపీ ఉన్న పొత్తులో ఎంఐఎం ఉండటానికి అవకాశం లేదు జనరల్ గా ట్రెడిషనల్ గా. సో 41 మంది వస్తే బొటాబొటిగా 61 మంది అవుతారంటే 20 మంది కాంగ్రెస్ నుంచి రావాలి. ఇవాళ ఏం చూసుకొని 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారం ఉన్న పార్టీని కాదని వచ్చి కేసీఆర్ తో చేరతారనే దానికి ఇక్కడ లాజిక్ ఉంది. ఇప్పుడు లాజిక్ ఏంటంటే బీజేపీ ఇందులో చేరింది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్, అక్కడ కేంద్రంలో బీజేపీ అలాంటి అధికారంలో ఉంది, ఇక్కడ వీళ్ళు అధికారంలోకి అంటే అక్కడ కాంగ్రెస్ నుంచి ఒక 20 మందిని చీల్చి ఇక్కడ ఒకళ్ళు తీసుకొస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకో 15 మందిని మనం లాగేసాము అంటే ఇక్కడ ప్రభుత్వము పైన ప్రభుత్వము మనం సేఫ్. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కోవట్లు అనుకోవాలా? అట్లా అట్లా అంటే ఇది ఇది అంటే ఇది ఇది ప్యూర్లీ ప్యూర్లీ రూమర్ గానీ, బట్ ఇది జరుగుతోంది అన్నది బాగా పొలిటికల్ సర్కిల్స్ లో కొద్దిమంది అయితే తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు కవిత అక్కడ జైల్లో ఉండడము, అది కాకుండా వేరే ఇప్పుడు పోలవరం ఇప్పుడు మనకి ఏవైతే కాళేశ్వరం కానివ్వండి లేకపోతే ఇతరత్ర కొన్ని ఈ కేసెస్ అన్ని కొన్ని ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం జరుగుతున్నాయి కాబట్టి అందులోంచి బయటపడాలి అనుకుంటే ఖచ్చితంగా అదే గతంలో కొన్ని పార్టీలు ఏదైతే బీజేపీలోకి పంపించినట్టు ఈయన బీజేపీలోకి పంపిస్తున్నారు, కానీ కాంగ్రెస్ నుంచి కూడా కొంతమందిని చీల్చి ఆ డిస్కషన్ అక్కడ జరుగుతుంది అన్నది ఒక ఒక రూమర్ అయితే మార్కెట్ లో తిరుగుతుంది. అదే అదే లైన్ అదే లైన్ లో మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకవేళ బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే బీజేపీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడన్న పుకారు. అదే అంటున్నా అదే అంటున్నా మొత్తం ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడన్న రూమర్ కూడా నడుస్తుంది. అంటే ఇది ఒక పెద్ద అంటే ఎవరెవరికి ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి? మరి రేవంత్ రెడ్డి బీజేపీ చెప్పిన ప్రపోజల్ ఒప్పుకొని కాంగ్రెస్ లో ఉన్న తన వర్గాన్ని 50-25 మందిని తీసుకొని ఆయనే వెళ్ళిపోతాడా అనేది కూడా ఒకటి ఆలోచించాలి. లేదు రేవంత్ రెడ్డి మాట వినడనుకుంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి దగ్గర నుంచి చక్రం తిప్పి ఇంకో 20 మందిని ఆయన తీసుకొస్తే ఆయన కేసీఆర్ గారు చేస్తారు. అంటే ఇదంతా కూడా ఊహాగానాలు స్పెక్యులేషన్స్. లాజికల్ గా చూసినప్పుడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర ఏమి పరపతి తగ్గలేదు.
పైగా బీజేపీ ఈరోజు తెలంగాణలో కర్ణాటకలో ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తుందని ఎన్నికలకు ముందు వచ్చిన చర్చ ఇప్పుడు తెలంగాణ విషయంలో కొంత పలచబడింది. ఎందుకంటే అక్కడ గెలిచింది చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అవసరం మోడీకి ఉంది కనుక తన శిష్యుడైన రేవంత్ రెడ్డి సీటుకు ఎసర్ రాకుండా చూసుకునే బాధ్యత చంద్రబాబు కూడా తీసుకుంటాడని కూడా మనం క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. ఇంకో విషయం, ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి కూడా పెద్దగా బలంగా లేనటువంటి పరిస్థితి, ఇతర పార్టీల సపోర్ట్ ఉంటే కానీ నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటివన్నీ చేస్తుందంటే అది కూడా ఒక డౌటే. సో అందుకనే తెలంగాణలో ఏదైనా రాజకీయం మారితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డిని దించడం తప్ప బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ లో దించుతారని అయితే నేనైతే వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీలో సమస్యలు వచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా జీర్ణం చేసుకోలేని సీనియర్లు ఎవరన్నా చక్రం తిప్పి హైకమాండ్ దగ్గర కూర్చొని రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఎక్కువ ఎక్స్పోజర్ చూద్దాం. అంటే ఇప్పుడు పిసిసిని కూడా కొత్త వాళ్ళని ప్రకటించాలి కాబట్టి ఆ ప్రకటించే దాన్ని బట్టి కూడా ఈ రాజకీయాలు మారే అవకాశం ఉంది కాంగ్రెస్ లో అంతర్గతంగా. ఖచ్చితంగా ఉంటది. కాకపోతే ఈ రోజు కూడా హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి పలుకుబడిలో పెద్దగా ఏం మార్పులు చేర్పులు రాలేదు. రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఇంకా మన ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఏదన్నా సమస్యలు వస్తే భవిష్యత్తులో రావాలి తప్ప ఈ రోజు వరకు అయితే రేవంత్ రెడ్డి చెప్పింది అనిపిస్తుంది. అటు అసెంబ్లీ టికెట్లైనా ఇటు పార్లమెంట్ టికెట్లైనా ఈవెన్ కార్పొరేషన్ చైర్మన్ లైనా రేపు మంత్రివర్గ విస్తరణ అయినా. ఎందుకంటే మీరు ఒక చిన్న ఎపిసోడ్ చూడండి, పోచారం శ్రీనివాసరెడ్డిని జీవన్ రెడ్డికి చెప్పకుండా లోపలి తీసుకురాగల ధైర్యం ఏ విధంగా చేస్తాడు రేవంత్ రెడ్డి? ఎంత హైకమాండ్ ఆశీస్సులు లేకపోతే ఆ పని జరుగుతుంది? ఈ రోజు జీవన్ రెడ్డి గారే చల్లబడి సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి ఎక్కడ ఒక మెట్టు కూడా దిగలేదు ఆ విషయంలో. సో అందుకనే ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర హైకమాండ్ దగ్గర ఇంకా రేవంత్ రెడ్డి హవా పరపతి అనేది ఏమాత్రం చెక్కు చెదరలేదు. దానికి తాజా ఎపిసోడ్ పోచారం శ్రీనివాసరెడ్డి చేరికనే. సో అందుకనే రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డికి ఇట్లా చేయక కూడా తప్పని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 60-65 సీట్లతో బొటాబొటిగా ఎన్ని రోజులు భయపడుతూ ఉంటాం, అదేదో గతంలో చేసిన సాంప్రదాయాన్ని మనం కూడా కొనసాగించి 10-15 మంది లాక్కొస్తే అయిపోద్ది అన్న ఉద్దేశంలో ఆయన కూడా ఉన్నాడు. దాదాపు 20 మందికి పైగా కావాలి ఎల్పీ విలీనం కావాలంటే, అదర్వైజ్ మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. ఇప్పున్న పరిస్థితిలో బై ఎలక్షన్ ఫేస్ చేసే దమ్ము ఏ పార్టీ కూడా లేదు. ఒక టీఆర్ఎస్ కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు, ఏందో మేమేందో చూపించుకుందాం, కానీ మిగతా ఎవరు కూడా బై ఎలక్షన్లకు పోయే ఉద్దేశంలో ఏ పార్టీ కూడా లేదు. అట్లాంటి పరిస్థితి లేదు కనుక జాగ్రత్తగానే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. సిదంబర్ గారు, ఇక ఇంటర్నేషనల్ విషయాలను ఒకసారి గమనించినట్లు, లేకపోతే క్రికెట్ విషయాలను ఒకసారి చూసినట్లయితే ఇంగ్లాండ్ తోటి మ్యాచ్ ఉండబోతోంది. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా గయానా వేదికగా ఈ మ్యాచ్ ఉండబోతోంది. గత 17 ఏళ్లుగా T20 వరల్డ్ కప్ ఒక్కసారి కూడా భారత్ సాధించలేదు. మళ్ళీ T20 ఫార్మాట్లో భారత్ తిరుగులేని దేశం అంటూ మళ్ళీ అదొక ప్రచారం ఉన్నప్పటికీ వరల్డ్ కప్లో మాత్రం ఒక్కసారి కూడా సాధించినటువంటి పరిస్థితి. ఈరోజు ఫైనల్ జరగబోతోంది కాబట్టి ఎలా చూస్తారు? దాదాపు అన్ని దేశాలు కూడా ఈ మ్యాచ్కి సంబంధించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఇక్కడ అంటే రెండు కీలకమైన అంశాలు. ఒకటి, ఇప్పటికే T20 వరల్డ్ కప్ ఒకసారి ఇండియా గెలిచింది. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం అంటే లాస్ట్ టైం కూడా మనం చూసాము డిఫెండింగ్ ఛాంపియన్స్ చేతిలో ఇదే సేమ్ ఇంగ్లాండ్ చేతిలో మనము సెమీఫైనల్స్లో తుగ్గా ఓడిపోయి ఇంటికి వెళ్ళాము. ఈసారి మరొకసారి ఏంటంటే ఇప్పుడు అందరూ అంటే క్రికెట్ అభిమానులు కానివ్వండి, ఇండియన్ ఫ్యాన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే దానికి బదులు తీర్చుకోవాలి. ఆస్ట్రేలియా మీద మొన్న ఎట్లయితే మనం కక్ష తీసుకున్నాం, ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ మీద అలానే కక్ష తీసుకొని మనం సెమీ ఫైనల్కి వెళ్ళాలి అన్నది అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పటికే ఒక సెమీఫైనల్ సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చేసింది. మన ప్రత్యర్థి అంటే ఏదైతే ఇప్పటికే ఒక ప్రత్యర్థి ఫిక్స్ అయిపోయారు. సౌత్ ఆఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్ గెలిచి ఫైనల్లోకి ఎంటర్ అయింది. అంటే పసికుండలు అనుకున్న ఆఫ్ఘనిస్తాను సరే సెమీఫైనల్లో తడబడినా సరే ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేశారు. అదే సందర్భంలో ఇండియా వరకు చూస్తే మాత్రం ఈసారి అవుట్ పర్ఫార్మెన్స్ చేసింది. ఒక్కటి అంటే ప్రాక్టీస్ మ్యాచెస్లో ఒక మ్యాచ్ తప్ప మిగిలిన మ్యాచ్ అన్నింటిలోనూ బాగా అవుట్ పర్ఫామ్ చేసింది కాబట్టి మనం ఫేవరెట్స్గా అయితే మనం కనిపిస్తున్నాం. బట్ అదే సందర్భంలో ఇంగ్లాండ్ అంత ఎక్స్ట్రాడినరీగా ఆడి ఏమి ఇప్పుడేమి సెమీఫైనల్స్ దాకా రాలేదు. వాళ్ళు వేరే వాళ్ళ గెలుపోవడం మీద ఆధారపడి మరీ సెమీఫైనల్ చేరుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నది ఒకటి ఖచ్చితంగా ఉంది. బట్ అదే సందర్భంలో మనము ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్గా లేకపోతే క్రికెట్ ఫ్యాన్స్గా మనం అయితే ఖచ్చితంగా మ్యాచ్ మంచిగా జరగాలి, ఎవరైతే బెస్ట్ టీం ఉందో అది గెలవాలని కోరుకుంటాం. బట్ బీయింగ్ ఎన్ ఇండియన్ డెఫినెట్లీ ఇండియా గెలవాలని కోరుకుంటాము. దానికి తగ్గట్టు ఇప్పటికే క్రియేట్ అయిన మేమ్స్ ఏదైతే లగాన్ టీం అంటే మనం ఇంగ్లాండ్ మీద ఆడుతున్నాం కాబట్టి లగాన్లో అమీర్ ఖాన్ ఫోటో ఫేస్ తీసేసి రోహిత్ శర్మ ఫేస్ తీసి పెట్టి ఇప్పటికే గెలుపు మనకి జరగాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ కూడా చాలామంది కనిపిస్తున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే ఇలాంటి వేదికలపైన 4 మ్యాచెస్ జరిగితే 2 మ్యాచెస్ ఇంగ్లాండ్ గెలిస్తే 2 మ్యాచెస్ మనం గెలిచాము. బట్ ఓవరాల్గా అంటే ఐసీసీకి సంబంధించిన
టోర్నమెంట్స్ 23 మ్యాచెస్ జరిగితే 12 మ్యాచెస్లో మనం గెలిచాం, 11 మ్యాచెస్లో మాత్రం ఇంగ్లాండ్ గెలిచింది కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ ఎక్కడైనా సరే అంటే ఇలాంటి సెమీఫైనల్స్ ఫైనల్స్ వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రెషర్ని ఎలా తట్టుకోగలుగుతారు అన్నది చాలా కీలకమైనది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము భారత్ ఎంతో కొంత బాగుంటుంది, బట్ లాస్ట్ మనం చూసామంటే ఏదైతే వరల్డ్ కప్లో చూస్తే ఆ ప్రెషర్ని బీట్ చేయలేకనే మనం ఓడిపోయామన్నది. కానీ సెమీఫైనల్లో నెగితే ఫైనల్ పెద్ద విషయం కాదని కూడా చాలా మంది భావిస్తున్నారు. అవును, కానీ అలా అనుకోవడానికి లేదు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు గెలవలేదు అనే ఒక బ్యాడ్ రికార్డ్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అధిగమించాలనే ప్రయత్నం వాళ్ళు కంపల్సరీ చేస్తారు. బట్ అదే సందర్భంలో ఇండియాకి సంబంధించి ఇక్కడ ప్లస్ పాయింట్స్ మనం చూస్తే మాత్రం బ్యాటింగ్ మంచి ఆర్డర్లో ఉంది, కేవలం ఒక కోహ్లీ ఫామ్ ఒక్కటే అందరినీ ఇబ్బంది పెడుతుంది. కానీ బట్ కోహ్లీ ప్రతి మ్యాచ్లోనూ ఫెయిల్ అవుతున్నా జీరోలకు అవుట్ అవుతున్నా సరే మ్యాచ్ మాత్రం చాలా పాజిటివ్గా వెళ్తుంది. చాలా కీలకంగా మనం చూడాల్సి మాత్రం బూమ్రా బౌలింగ్ ఏదైతే ఉందో అది ఆన్ నాచ్ ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలంటే ఏంటంటే బూమ్రా కన్నా హర్షదీప్ సింగ్ ఎక్కువ వికెట్లు తీసుకున్నారు ఈ సిరీస్లో. అంటే ఈయన ఎంత పర్ఫామ్ చేస్తున్నారు దానికన్నా ఈయనకి సపోర్టివ్ ఫ్యాక్టర్గా ఉన్న వాళ్ళు మంచి రిజల్ట్ సాధించడం అన్నది డెఫినెట్లీ చూడాలి. దాని తగ్గట్టుగా మన స్పిన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంది. రేపు పిచ్ కూడా కొద్దిగా మందకొడిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి స్పిన్నర్స్ చాలా కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. అంతేకాకుండా 120 అంటే ఇవాళ సాయంత్రం మ్యాచ్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ 127 మించి పెద్దగా ఎవరు స్కోర్ చేయలేదు, అంటే యావరేజ్ స్కోరు. సెకండ్ ఇన్నింగ్స్లో 98 దాటి వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ గెలిచి చేసామంటే టాస్ గెలిచి అంటే మనం దాదాపు విన్ అయిపోయినట్టే అన్నట్టుగానే ఇప్పటికైతే మనకు డిపెండ్ అయింది చూద్దాం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. థ్యాంక్ యూ చిదంబర్ గారు, మీకు కూడా చాలా చక్కగా అన్ని కూడా విశ్లేషించారు. రైట్, చూస్తున్నాం కదా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రోజు రోజుకు మరింత ఉత్కంఠతని రేపుతున్నాయి. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలకు సంబంధించి పెద్ద చర్చ జరగదు అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇటు రెండు రాష్ట్రాల్లో మరింత ఉత్కంఠ ఉందనే చెప్పుకోవాలి. ఇది వాల్టీ రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.